ముందుగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇండ్లలో నుండి బయటికి రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పని తగు జాగృతలు తీసుకోవాలండి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడితే తగు జాగృతలు తీసుకోవాలని చెప్పని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నిన్న జి కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఒక సందర్భంలో అనేక అంశాలపైన చిలవలు పలవలు మాట్లాడే ప్రయత్నం చేశారు కుంభకర్ణ నిద్రలేసినట్టుగా లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు అదేదో సినిమా హీరో ఎంట్రీ అన్నట్టుగా సెన్సేషనలిజం కోసం అన్నట్టుగా ఎయిర్పోర్ట్ లో దిగంగానే ధర్నా అని చెప్పని లేకపోతే సమ్మే అని చెప్ప డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర ధర్నా అని చెప్పని ఒక కార్యక్రమం హీరో ఎంటర్డ్ ద తెలంగాణ అన్నట్టుగా ఒక ఒక డ్రామా చేసే ప్రయత్నం చేశారు ప్రజలను తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేసిన సందర్భంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరిచి అటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కిషన్ రెడ్డి గారు గాని లేదు ప్రజలు గాని వీళ్ళ యొక్క వైనాన్ని వీళ్ళ యొక్క నిజాన్ని తెలుసుకోవాలని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం కిషన్ రెడ్డి గారు ముందుగా కూట్లో రాయి తీలేనమ్మా ఏట్లో రాయి తీస్తా అన్నట్టుగా ఉంది కిషన్ రెడ్డి గారు మీ వైఖరి మీరు కేంద్ర మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ కాదు బీయింగ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ దట్ టు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీ బాధ్యత మర్చిపోయిండ్రు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు ఇవాళ మణిపూర్ తగలబడతా ఉంది మణిపూర్ లో ఉన్నటువంటి ఒక మహిళలను నడి రోడ్ల మీద ఇవాళ బట్టలిప్పి బహిరంగంగా పరేడ్లు చేయిస్తా ఉన్నారు మణిపూర్ నుండి వస్తున్న వీడియోలు చూసినట్టయితే అన్నం తినడానికి కూడా మనసొప్పక బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితులు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కనబడతా ఉన్నాయి తగలబడ్డ శవాలు కాల్చివేయబడ్డ శవాలు నరికివేయబడ్డ శవాలు ఎక్కడికక్కడ కేవలం మీ దుర్మార్గమైనటువంటి ఒక మత మౌఢ్యంతో మీరు మతపరమైనటువంటి ఒక విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం మణిపూర్ను ఒక ప్రయోగశాలగా మార్చుకొని అక్కడ ఉన్నటువంటి ఒక రెండు తెగల మధ్యన పంచాయతీ పెట్టి ఒక శాడిస్టుల లెక్క రాక్షసానందం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుతా ఉంది దానికి నేను సైతం అన్నట్టుగా ఇవాళ కిషన్ రెడ్డి గారు బీయింగ్ ఎ మినిస్టర్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కనీసం ఊసెత్తలేదు దేశమంతా కూడైకుస్తా ఉంది వాళ్ళ మహిళల పట్ల ఇంత అన్యాయంగా పరేడ్ చేయిస్తారా మీ స్వార్థ రాజకీయాల కోసం మీ మతమౌఢ్యం కోసం ఇవాళ మహిళలను రోడ్ల మీద పరేడ్ చేయిస్తారా బట్టలిప్పి తిప్పుతారా అని చెప్పని అడిగితే అదేమీ పట్టనట్టు తనకు సంబంధం లేనట్టు తనకు వాళ్ళ మహిళలకు ఏమీ జరగనట్టుగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో కిషన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ హైదరాబాద్ కు వచ్చి ఆయన అధ్యక్షుడైనని చెప్పని సంబరాలు చేసుకునే ప్రయత్నం చేసిండు సరే మీరు అధ్యక్షులైనరు కాబట్టి మీరు రండి కానీ వచ్చినేందో ఉరిమురిమి పిల్లి ఎవరి మీదనో పడ్డట్టు ఇవాళ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ అస్తిత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మీకు తగదు కిషన్ రెడ్డి గారు అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కిషన్ రెడ్డి గారిని బీజేపీని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం మీకు ఒక రీతి రివాజ్ ఉందా విధి విధానం అంటూ ఉన్నదా ప్రజలను అభివృద్ధి చేసేటువంటి ఒక ప్రణాళిక మీ దగ్గర ఏమైనా ఉందా లేదు మేము కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఈ అంశాల పట్ల మేము అభివృద్ధి చేసినాము కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరించాలని చెప్పని అడిగేందుకు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఏమీ లేదు కాబట్టే రజాకార్ ఫైల్స్ అని చెప్పని ఒక సినిమా తీసి మళ్ళా తెలంగాణ ప్రాంతంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలా మానిన గాయాలను ఇవాళ మళ్ళా రేపి చిల్లర రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ
కిషన్ రెడ్డి గారు అండ్ కంపెనీ చేస్తా ఉన్నారు. తస్మాత్ జాగృత తెలంగాణ సమాజం వీళ్ళ నుండి జాగృతగా ఉండాలని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను.